గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. రష్యా చేస్తున్న భీకర దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎటు చూసినా విధ్వంసకర దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్లో రష్యా మారణహోమం యావత్ ప్రపంచం ఆందోళనకి గురవుతున్న పరిస్థితి. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు భయంతో పరుగులు పెడుతున్నారు. తలదాచుకునేందుకు బంకర్లు, వీలైతే ఇతర దేశాలకు తరలిపోతున్న పరిస్థితి. ఉక్రెయిన్లో ఎటు చూసినా కనిపిస్తున్న హృదయ విదారక దృశ్యాలు ప్రపంచ మానవాళికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రష్యా దాడులతో ఉక్రెయిన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చాలామంది ప్రపంచ శాంతిని కోరుకునే మత గురువులు, లేకపోతే స్పిరిచువల్ గురువులు అంతా కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవ్ శాంతి యత్నాలకు ముందుకొచ్చారు. అంతేకాదు, ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులకు అవసరమైన వసతి సదుపాయాలు కల్పించడంతో పాటుగా వారిని స్వదేశాలకు వచ్చేంతవరకు కూడా తమ వాలంటీర్ల దగ్గరుండి అన్ని వసతులు కల్పిస్తారని హామీ ఇస్తున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లో నడుంకట్టిన ఈ చర్యలకు సంబంధించిన మనతో మాట్లాడేందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ 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 రవిశంకర్ గురుదేవ్ మరి కాసేపట్లో మనతో జాయిన్ కాబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు చూసే ముందు ఇవాళ బర్నింగ్ టాపిక్లోని ప్రధాన అంశాన్ని ఒకసారి గమనిద్దాం. రష్యా గర్జిస్తోంది, ఉక్రెయిన్ భయపడుతోంది. రెండు దేశాలు ఎక్కడా తగ్గడం లేదు. ఉక్రెయిన్ పైన రష్యా భీకర దాడి చేస్తుంటే రష్యాను అంతే ధీటుగా ఉక్రెయిన్ ప్రతిఘటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉక్రెయిన్ పైన రష్యా దాడుల్లో భారతీయ విద్యార్థి, నిన్న కర్ణాటకకు చెందిన ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోవడంతో సహా వేలాది మంది ప్రాణాలు చేతులు పట్టుకొని స్వదేశాలకు వచ్చేందుకు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉక్రెయిన్లో ఉద్రిక్త పరిస్థితుల వేళ ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవ్ శాంతి యత్నాలకు ముందుకొచ్చారు. అంతేకాదు, ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులకు అవసరమైన వసతి సదుపాయాలు కల్పించేందుకు కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు నడుము కట్టారు. ఉక్రెయిన్ ఆక్రమణ లక్ష్యంగా రష్యా చేస్తున్న యుద్ధంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా ఒక్కో నగరాన్ని హస్తగతం చేసుకునేందుకు భీకర పోరు చేస్తున్న పుతిన్ సైన్యం మారణ హోమాన్ని సృష్టిస్తోంది. మరోవైపు రష్యా సైనికులను ధీటుగా తిప్పికొడుతున్నాయి ఉక్రెయిన్ బలగాలు. ఇటు రష్యా గర్జనలు, అటు ఉక్రెయిన్ ఉరుములతో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతోంది. రెండు దేశాల మధ్య భీకర దాడులు, బాంబుల మోత, స్కర్డ్ మిసైల్ ప్రయోగాలు, సైరన్ శబ్దాలతో సామాన్య ప్రజలు బతుకు జీవుడా అంటూ బంకర్లలో దాక్కుంటున్నారు. మరికొందరు సరిహద్దు దేశాలకు తరలిపోతున్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడుల్లో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగించింది. రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్ లో రష్యా ప్రయోగించిన షెల్ దాడిలో కర్ణాటక హవేరీకి చెందిన నవీన్ శేఖర్ గౌడ ప్రాణాలు కోల్పోయాడు. రష్యా దాడులతో బంకర్లో భోజనం, నీళ్లు లేకపోవడంతో బయటకొచ్చిన నవీన్ బాంబు దాడికి బలయ్యాడు. నవీన్ లాంటి ఎందరో తినడానికి భోజనం లేక, తాగడానికి గుక్కెడు మంచినీళ్లు అందక అల్లాడిపోతున్నారు. బయటకు వస్తే ఎక్కడ ప్రాణాలు పోతాయోనని క్షణక్షణం భయం భయంగా గడుపుతున్నారు. యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి యత్నాలకు ప్రముఖ ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ నడుం కట్టారు. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ప్రపంచ శాంతి నెలకొంటుందని గురూజీ విశ్వసిస్తున్నారు. ఇక ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు, ఇతర శరణార్థులకు సహాయం అందించేందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు ముందుకొచ్చారు. హంగేరీ, పోలాండ్, రొమేనియా, స్లోవేకియా, ఉక్రెయిన్, బల్గేరియా దేశాలతో పాటు జర్మనీ లాంటి పశ్చిమ యూరప్ దేశంలో కూడా శరణార్థ శిబిరాలను తెరిచింది ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఈ సంక్షోభ సమయంలో ఆశావాద దృక్పథాన్ని వదులుకోవద్దని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శ్రీ శ్రీ రవిశంకర్ పిలుపునిచ్చారు. భారతీయులకు కావలసిన సహాయాన్ని అందించేందుకు యూరప్ వ్యాప్తంగా ఉన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఇప్పటికే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేక కార్యక్రమాలు చేపట్టింది. హంగేరీ, పోలాండ్, రొమేనియా, సిలోవేకియా, ఉక్రెయిన్, బల్గేరియా దేశాలలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు ఉక్రెయిన్ నుంచి వస్తున్న శరణార్థులకు వేల మంది భారతీయ విద్యార్థులకు ఆపన్నహస్తం అందించారు. హంగేరీ దేశంలో 150 మందికి, పోలాండ్లో 500 మందికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో వసతి సదుపాయం కల్పించారు. శరణార్థుల్లో 2 నెలల చిన్నారులు కూడా ఉన్నారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు చెబుతున్నారు. సహాయం కోసం ఎవరైనా తమ హెల్ప్ లైన్ నంబర్ +31631975328 కి ఫోన్ చేసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను సంప్రదించవచ్చని శ్రీ శ్రీ రవిశంకర్ తెలిపారు. ఉక్రెయిన్ సహా యూరప్ వ్యాప్తంగా అన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యాలయాలు ఉక్రెయిన్ శరణార్థులకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం